నిర్గమ కాండము 21వ అధ్యాయం. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులు ఏవనగా, నీవు హెబ్రీయుడవై అయిన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకే నిన్ను విడిచి స్వతంత్రుడవును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వల్ల కుమారులనైనను కుమార్తెలనైనను కనియనడల భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తుగా అగుదురు. కాని వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనలనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వాణిని తీసుకుని రావలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసీగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపోకూడదు. దానిని ప్రదానము చేసుకుని యజమానిని దృష్టికి అది ఇష్టురాళ్ళు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమే నీయవలను. దాన్ని వంచినందున అన్ని జనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాన్ని ఎడల జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకున్నను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును వానికి కలుగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వారి చేత హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదును. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటంగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనుందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచి కొనినను వాడు నిశ్చయముగా మరణశిక్షనుందును. తన తండ్రినైనను తల్లినైనను శపించివాడు నిశ్చయముగా మరణశిక్షనుందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాణిని రాతితోనైనను పిడికిట్టితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడియుండి తర్వాత లేచి తన చేతిగర్రతో బయటికి వెళ్లి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా పాగు చేయింపవలను. ఒకడు తన దాసుడనైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమె గర్భపాతమే కాక మరి ఏ హానియూ రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనివిటికి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారికి స్వతంత్రునిగా పోనీయవలను. వాడు తన దాసుని పల్లెనను తన దాసి పల్లెనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టువలను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగున ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాని దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. దాని యజమానుడు మరణశిక్షను అందవలను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ యొద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారు యజమానిని 30 తులముల వెండి చెల్లింపవలను. మరియు ఆ ఎద్దు రాళ్లతో చావకొట్టవలను. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలను. వాటి యజమానునికి సొమ్ము ఇవ్వవలను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకరి ఎద్దు చచ్చినట్లు దాని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మిదాని విలువను పంచుకొనవలను. చచ్చిన ఎద్దు పంచుకొనవలను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దును ఇవ్వవలను. చచ్చినది వానిదగును. నిర్గమకాండము 22వ అధ్యాయం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను
ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్త అపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్త అపరాధం ఉండును. వాడి సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మ బడవలను. వాడు దొంగిలైనది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే అది ప్రాణంతో వాని వద్ద దొరికిన ఎడల రెండంతట చెల్లింపవలను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేయనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టంను అచ్చుకొనవలను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములు తీసుకొనో లేదో పరిష్కారం అగుటకే దేవుని వద్దకు రావలను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయినదాని ఒకడు చూచి ఇది నాదని చెప్పి దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని వద్దకు తేబడవలను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించినో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొద్దినను ఎవడునూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను. ఆ నష్టమును అచ్చుకొననక్కర్లేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలను. అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను. చేల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెను అద్దెకు వచ్చును. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను వరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్య నొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చెప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతుకనియ్యకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్షను అందవలను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవుని బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మను కత్తి చేత చంపించదును. మీ భార్యలు విధవరాన్ రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజల్లో నీ వద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చి వాని వలె వాని ఎడల జరిగింపకూడదు. వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కొదవగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించి వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనినది అదే అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమీ కప్పుకొని పండుకొనును. నేను దయగలవాడును. వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు. నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి వద్ద ఉండవలను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక పొలంలో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలను. నిర్గమకాండము 23 అధ్యాయం. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకే దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకే సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడు వాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకుని నన్ను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి
భక్తి గలవానికి గురుడితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అబద్ధము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. 6 సంవత్సరంలో నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ దాని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజల్లో బేదలు తిన్న తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగుననే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసీ కుమారుడు పరదేశీయు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకు ఉండవలను. నేను మీతో చెప్పిన వాటిని అన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియే తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీ వైగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తినని వ్యవసాయములు తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కోర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరంలో 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. నా బలులు రక్తమును పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిల్వ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలముల మొదటి వాటికి దేవుడైన యెహోవా మందనమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధి అయినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు హిత్తీయులు పెరిజీయులు కనానీయులు హివ్వీయులు ఎబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదును. వారి దేవతలకు సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును. కడుపు దిగబడునది గొడిదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్లగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుటి నుండి వెళ్లగొట్టెదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును అరణ్యం నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచేదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్లగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినట్లు అది నీకు ఉరి అగును గదంక. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. నిర్గమాకాండము 24వ అధ్యాయం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహూను ఇస్రాయేలీల పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను. వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటికీ ప్రకారము చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరి మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ గొండ దిగువన బలిపీఠమును ఇస్రాయేలు 12 గోత్రములు చెప్పున 12 స్తంభములను కట్టి ఇస్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకుని పల్లెంలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలీల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదయు ఆకాశ మండలపు తేజము వంటిదియూ ఉండెను. ఆయన ఇస్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కిన ఎద్దుకు వచ్చి అచ్చటను
ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ ఎద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడలా వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘముల్లో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించి అగ్నివల్ల ఇశ్రాయేలీల కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కెండ మీద రేయింబలు 40 దినములుండెను. నిర్గమకాండము 25వ అధ్యాయం. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠిత అర్పణము తీసుకుని రండి, ఇశ్రాయేలీలతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకుని వలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లు తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఎఫోదుకును, పతకమునకును, చెక్కు రత్నములు అన్నవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మింపవలను. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుట ప్రక్కన 2 ఉంగరములు ఉండినట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసం మోయటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని ఎద్ద నుండి తీయకూడదు. ఆ మందసంలో నేను నీకిచ్చే శాసనములను ఉంచవలను. మరియు నీవి మేలిమి బంగారుతో కరుణాపీఠంను చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠమున్న దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠంను తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠంను ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. నేను నీకిచ్చే శాసనములను ఆ మందసంలో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద ఉండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇస్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియచెప్పెదను. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను. బళ్ళ మోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దకు సమీపంగా ఉండవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బళ్ళ మోయబడెను. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారముతో వాటిని చేయవలను. నిత్యమును నా సన్నిధిని, సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. నగిషీ పనిగా ఈ దీపవృక్షమును చేయవలను. దాని ప్రాకాండమును, దాని శాఖలను నగిషీ పనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. దీపవృక్షము యొక్క 1 ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలను. 1 కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలను. మరియు దీపవృక్ష ప్రాకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు
ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకకాండమై ఒక్కొక్క మొగ్గ చెప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండముగా అది ఏకాండమగును. అది అంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమై నగిషీపడిగా ఉండవలను. నీవు దానికి ఏడు దీపములను చేయవలను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ నలభది వీసల మేలిమి బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చెప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము.